వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాసవులు. వక్లవరం గారికి ఇరిగేషన్ పైన ముఖ్యమంత్రి గారు నిన్న సుదీర్ఘంగా సమీక్ష గావించారు. సో నీటిపారుదల శాఖ తెలంగాణకు ఒక లైఫ్ లైన్గా వారు అభివర్ణించారు. సాగునీటి వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి, అందుకోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కింది స్థాయి ఇంజనీరింగ్ కూడా దానిపైన అవగాహన సంపూర్ణంగా కలిగి ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిన్న అధికారులకు సూచించినటువంటి అంశాలు. చాలా గొప్ప విషయం, ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని ఉండేది. ఆ పోచంపాడు నుండి ఎప్పుడు నీళ్ళు వచ్చేదో ఎప్పుడు ఏమేదో తెలియదు. మొత్తం ఆ కాలువలన్నీ తుమ్మలు ముడిచేది, అసలు మెయింటెనెన్సే ఉండేది కాదు. కాబట్టి ప్రాజెక్టులు నిర్మాణం ఒకవైపు అయితే అవి ఆన్గోయింగ్ అంటే అందుబాటులో ఉండి ప్రజలకు అనుభవంలోకి వచ్చినటువంటి వాటిని కూడా రక్షించుకోవాలనేటువంటిది ఒక మంచి పద్ధతి. నిర్మాణం చేయడమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా అవసరం కదా. అందువలన నీళ్ళున్నప్పుడు వ్యవసాయము సాగుబడిలో ఉన్నప్పుడు దాన్ని నీళ్ళు ఇవ్వడం అనేది ఒకటి, కొంతకాలం నీళ్లు రాకుండా కూడా అవి అట్లుంటాయి. అలాంటప్పుడు వాటిని మెయింటైన్ చేయాలి, ఎప్పటికప్పుడు రానున్నటువంటి రోజులకు తదనుగుణంగా రిపేర్స్ చేయడం ద్వారా ఇంకా మంచిగా మనం రైతులకు సేవ చేయవచ్చు అనేటువంటి విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు. ఇది నిరంతరం కొనసాగాల్సినటువంటి ప్రక్రియ. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం వల్లనే అనవసరమైనటువంటి, ఎందుకంటే అసలు వ్యవసాయము పంటలేసేటటువంటి సమయంలో నీళ్ళు ఇద్దామంటే ఇవి రిపేర్ల పాలయ్యే ఈ కాలువలన్నీ కూడా. అందువలన అప్పుడు చాలా ఇబ్బంది జరిగేది, నీళ్ళు ఇంకిపోవడము, సకాలం రాకపోవడము, గేట్లు ఎత్తాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. కాబట్టి ఇది మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది నిరంతరంగా కొనసాగాలి. ఈ ప్రక్రియ ఒక్కరోజుతో ఆగేది కాదు. దీనికి సపరేట్ బడ్జెట్ ఇవ్వడము, దీనికి క్షేత్రస్థాయి వరకు ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడము, తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నది అనేటువంటిది అధికారులకే తెలియని పరిస్థితి. ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఎక్కడ గేట్లు పాడైపోతున్నాయి, ఎక్కడ కాలువలు పాడైపోతున్నాయి, సిమెంట్ పిచ్చలు ఊడిపోయేటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో మనం చూసేవాళ్ళం. తుమ్మలు మలిసేది మొత్తం మా చిన్నప్పుడు అంతా. కాబట్టి అలాంటి పరిస్థితి నుండి ఎప్పటికప్పుడు వాటిని రిపేర్స్ చేయడం అనేటువంటి దానికోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, ఇది ఒక మంచి పరిణామం, ఇది కొనసాగాలి. కల్లూరి గారు, ప్రధానంగా ఏంటంటే ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది నిజంగానే ప్రాజెక్టులు కట్టడం ఒక ఎత్తు అయితే వీటి నిర్వహణ అనేది మరో ఎత్తు. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే దాని ప్రయోజనం అనేది రైతులకు కలగడం, సమాజానికి కలగడం అనేది చాలా ఇంపార్టెంట్. కట్టడం వరకు చూసేదానికంటే నిర్వహణ విషయంలోనే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. నిన్న సమీక్షలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అది. రెండోది ఏంటంటే పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టులను కూడా అనుసంధానం చేద్దాం అనేది కూడా మొన్నటి సమీక్షలు మాట్లాడినట్టు కూడా మనకు తెలుసు. కాబట్టి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్ నగర్లో 4 పెండింగ్ ప్రాజెక్టులు అవి ఆల్మోస్ట్లీ కంప్లీట్ కావచ్చు. పాలమూరు అనేది ఇంకో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పాలి, అది కూడా వర్క్ జరుగుతున్నది. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కూడా త్వరగా జరిగితే డిసెంబర్ వరకు జరగాలని నా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. డిసెంబర్ వరకు జరిగితే చాలా సంతోషం, ఎందుకంటే కింది రాష్ట్రం ఏం చేస్తుందనంటే కృష్ణా నీళ్లను మన నీళ్లను దోపిడీ చేసే అనేక ప్రాజెక్టులు కింద నిర్మాణం చేపట్టింది. అనుమతులు లేవు, అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులే చాలా వరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేస్తున్నట్టుగా మనకు వస్తున్నట్టు వార్తలను బట్టి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. కాబట్టి కృష్ణాలో మన నీటిని ఏ మేరకు మన వాటాను మనం వాడుకోగలిగేటువంటి అవకాశాలను పూర్తిగా సంపూర్ణంగా వినియోగించుకోవాలి. దానికి సంబంధించే పాలమూరు అనేది కాళేశ్వరం తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే పాలమూరు రంగారెడ్డి హాస్పిటల్ ప్రాజెక్ట్, దానికి కూడా కల్వకుర్తి ప్రాజెక్టును కూడా అనుసంధానం చేస్తే త్వరగా నీటిని మనం వాడుకునేటువంటి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. అంటే పాలమూరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే నీటి దోపిడిని కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేయబోతున్నటువంటి నీటి దోపిడిని మనం అడ్డుకోగలుగుతామని చెప్పాలి. జూరాల నుంచే డైరెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వాటర్ సోర్స్ను అంటే కనెక్ట్ చేయడం అనేది మన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలు చెప్పినటువంటి విషయం. దీనివల్ల ప్రధానంగా ప్రభుత్వం 100% ఈ జలవనరుల మీద చూసినప్పుడు కృష్ణానది నీళ్ళ మీదనే ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ప్రతి నీటి బొట్టును ఒడిచిపెట్టి తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునేటువంటి పనులు జరపాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఇంకా వాటర్ మేనేజ్మెంట్ అనేది సహజంగానే ఇప్పుడు మహబూబ్నగర్లో 4 పెండింగ్ ప్రాజెక్టుల కింద అనేక కాలువలు వాటి మరమ్మతులు గతంలో 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద సగం కంప్లీట్ చేసిపోయినటువంటి ప్రభుత్వాలు అవి. వాటిని కంప్లీట్ చేసి ఈరోజు అవే కాలువలను మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, ఇప్పుడు వారు చెప్పినట్టుగానే చెట్లు మొలవడం, కాలువలు మూసుకపోవడం అనేది భయంకరంగా జరిగింది 6 ఏళ్ల కింద. వాటన్నింటినీ పునర్నిర్మాణం ప్రభుత్వం మళ్ళీ చేపట్టింది. అది అది కోయిల్ సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, మిగతా అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఇప్పుడు కంప్లీట్ అవుతూ వాటి పునర్నిర్మాణం పూర్తిగా జరుగుతున్నది. అట్లనే వాటి యూటిలైజేషన్ కూడా మహబూబ్నగర్లో బాగా పెరిగింది. దాదాపు 15 లక్షల ఎకరాల దాకా కొత్త ఆయకట్టు కూడా మనకు ఈ 5-6 సంవత్సరాల్లో వచ్చింది.
కాబట్టి ఈ నీటి నిర్వహణ మీద ప్రభుత్వం ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినా చెప్పాలి. దాని మీద సహజంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ దృష్టి పెడతారు, ఎందుకంటే కట్టిన ప్రాజెక్టులు తెలంగాణ సస్యశ్యామలం చేసేటువంటి ప్రాజెక్టులు వాటి నిర్వహణ అనేది ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అవసరాన్ని ముఖ్యమంత్రి గారు మరోసారి గుర్తించినా చెప్పాలి. రైట్, వక్లాభరణం గారు, ఆర్డీఎస్ నుంచి హక్కుగా రావాల్సినటువంటి 15.9 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకుందాం, అవసరమైతే స్వయంగా వెళ్ళి కర్ణాటకతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చిస్తారని కూడా ముఖ్యమంత్రి నిన్న పేర్కొన్నారు. అంతే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనము బాబ్లీ గురించి విన్నాం, దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు అక్కడికి ఏదో మొత్తం వాళ్ళ మట్టుకుపోయి పెద్ద గొడవ చేసి ఏదో పోలీసు లాంటి ఇదే జరిగినట్టు వాళ్ళు దెబ్బలు తిన్నట్టు సినిమా చూపించండి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు భారీ నీటి పారుదల గురించి అసెంబ్లీలో చాలా సాక్షిభూతంగా ఎంతో గొప్పగా వారు చూపించడం మనం చూసాం. ఊరికనే ఇక్కడ గొడవలు చేసినారు తప్ప అక్కడ వాడు 100 బ్యారేజీలు కట్టుకుంటూ పోయాడు మహారాష్ట్ర వాడు. దాన్ని మళ్ళీ ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు చేయిస్తామన్నా వీలు లేనటువంటి పరిస్థితి. అట్లే ప్రాణహిత చేయవెళ్ళా అని చెప్పేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిలే తప్ప అసలు నీటి లభ్యత ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనేటువంటి దాంట్లో ఆనాటి ప్రభుత్వానికి స్పష్టత లేదు. అందుకని వీటిని అన్నింటిని కూడా రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం కట్టడానికి ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటు పక్క రాష్ట్రాలతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రులతో సుహృద్భావ వాతావరణం. మహారాష్ట్రకు మనకు ఎన్నో రోజులుగా గొడవలు, ఎందుకంటే బాబ్లీ దగ్గర కట్టినటువంటి నిర్మాణంలో అది మనము అక్కడి నుంచి కొన్నటువంటి ల్యాండ్లోనే మనం కట్టుకున్నాం. అయినప్పటికీ దానికన్నా ముందు వాళ్ళన్ని బ్యారేజ్లు కట్టేసుకున్నాం. అలాంటి సమస్యలు రాకుండా, పర్యావరణ సమస్యలు రాకుండా, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున గ్రామాలు ముంపుకు గురి కాకుండా ఆ విధంగా చేశారు. అంతే, అదేవిధంగా ఆర్డీఎస్ అనేటువంటిది ఇవాటిది కాదు. ఎప్పుడైనా ఆ పక్క రాష్ట్రంతో మాట్లాడి సుహృద్భావ వాతావరణంలో, ఎందుకంటే కేంద్ర మంత్రిత్వ శాఖ వైఫల్యం, రివర్ బోర్డులు వైఫల్యం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మనం ఆఖరికి సుప్రీంకోర్టుకు పోయినా కానీ వాళ్ళ లోపల చలనం లేదు. మనకు అలొకేషన్స్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్లో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో మనకి ఇచ్చినటువంటి అలొకేషన్స్ ప్రకారమే నీటి కేటాయింపులు ఉన్నాయి. వాటిని సవ్యంగా వచ్చేటు చూడమని చెప్పి కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు, అపెక్స్ కమిటీకి మనం చెప్పుకొని అలసిపోయినా ఏం లేదు. అక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతుల పథకం యథేచ్ఛగా నిర్మాణం జరుగుతున్నది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు, జల విద్యుత్ కేంద్రం, జలం విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి. కానీ వాళ్ళ నీటి చుక్కుండి వాళ్ళు తవ్వుకోపోయే పరిస్థితి, వాళ్ళు ఎత్తుకపోయే పరిస్థితి, ఎత్తిపోతుల పథకం అక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రు. ఊరికనే డిపిఆర్ వీళ్ళు పంపించగానే డిపిఆర్ రిజెక్ట్ చేశారు. మీరు దీనిలో గైడ్ లైన్స్ ప్రకారం మీరు చేయలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ను రిజెక్ట్ చేసినారు. కానీ అక్కడ ఆయన నిర్మాణం చేపట్టిండు, జీవో ఇచ్చాడు, నిర్మాణం చేపట్టిండు, అక్కడ నీళ్ళు తోడుకుపోతూనే ఉన్నాడు. కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలనో, అలొకేషన్స్ లేనటువంటి, అనుమతులు లేనటువంటి నిర్మాణాలు జరుగుతూనేమో ఊరుకుంటున్నారు. న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నీళ్ళ విషయంలో మనం ఆర్జీలు పెట్టుకున్నా, రిక్వెస్టులు చేసినా మనల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశంలో ఎంత క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎంత పనిచేస్తున్నా, కేంద్రం ఏ విధంగా మోకాడుతున్నది, ఏ విధంగా ఉదాసీన వైఖరితో ఉన్నదనేది ప్రజలు గమనించాలి. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్.